డీటెయిల్స్ లోకి వెళ్తే విశాఖ ఏలూరులో పలు చోట్ల చేపల మార్కెట్లపై విజిలెన్స్ దాడులు చేశారు. విశాఖ నగరంలోని గోపాలపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మార్కెట్లో తూకాలు తక్కువ వేస్తున్నాయని సమాచారంతో విజిలెన్స్ తనిఖీలు చేశారు. నిల్వ చేపల మీద విజిలెన్స్ డీఎస్పీ నరసింహమూర్తి ఆరా తీశారు. అటు ఏలూరు చేపల మార్కెట్లో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మెయిన్ మిషన్లను సీజ్ చేశారు, కేసులు నమోదు చేశారు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ విశాఖ నుంచి ఆలీ మరింత సమాచారాన్ని ఇస్తారు. ఆలీ చెప్పండి, విశాఖ ఏలూరులో పలు చోట్ల చేపల మార్కెట్లపై విజిలెన్స్ దాడులు చేసినట్టుగా తెలుస్తుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భారత మొత్తం మీద రాష్ట్రం మొత్తంగా చూసుకున్నట్లయితే విజిలెన్స్ దాడులు గట్టిగానే జరుగుతున్నాయి. అందులో నేపథ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా ఏదైతే ఏలూరు, అలాగే భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెంలో విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు ఆదివారం కావడంతో ప్రధానంగా ఏదైతే ఫిష్ మార్కెట్స్, ఏదైతే చికెన్ షాప్స్, మటన్ షాప్స్ మీద విజిలెన్స్ దాడులు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నట్టే కనుక ఏలూరుకు సంబంధించిన మార్కెట్ లోకి వచ్చి 250 షాపుల దాకా చికెన్ షాపుల దగ్గర విజిలెన్స్ దాడులు జరిగినాయి. అయితే ఈ విజిలెన్స్ దాడుల్లో కూడా ఏదైతే షాప్ వర్క్ దారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఆ కాటాలకు సంబంధించిన ఏదైతే మిషన్స్ కానీ అలాగే రాళ్ళకి సంబంధించి కానీ అవకతవకలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే అక్కడ ప్రాథమిక అంచనాలు తెలిసినప్పటికీ అక్కడ దాడి జరిగినప్పుడు సీల్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మొత్తం విజిలెన్స్ దాడులు అయితే గట్టిగా జరుగుతుందని చెప్పొచ్చు భారతి. రైట్, కేవలం నిల్వ ఉన్న చేపల గురించి మాత్రమేనా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన ఆర్గ్యూ? అంటే భారతీయ అంటే ప్రధానంగా నిల్వ ఉన్న చేపలతో పాటు ఏదైతే ఈ కాటాకి సంబంధించిన అవకతవకలు ఎక్కువ అవుతున్నాయనే సమాచారం అయితే ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి తూనికల శాఖతో పాటు ఒక అండర్స్టాండింగ్ చేసుకుని ఇక్కడ ఆ విజిలెన్స్ తో పాటు తూనికల శాఖలు కూడా రైడ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలోనే ఒక 10 రోజుల కాలంలోనే ఈ చేపల ఏదైతే రేట్లు కానీ మటన్ రేట్లు కానీ చికెన్ రేట్లు కానీ హైక్ రావడంతో పాటు కొంత అవకతవకలు పాల్పడుతున్నారనే సమాచారం అయితే గోప్యంగానే అలాగే సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎక్కువగా భీమవరం, తాడేపల్లి, ఏలూరుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఈ రోజు పొద్దున్న 7 గంటల నుంచి విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి భారతి. రైట్, అలీ ఆదివారం కాబట్టి ఇటువంటి ఫిష్ మార్కెట్స్ ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి, రద్దీ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో దాడులు చేయడానికి గల కారణం ఏంటి? ఇప్పటి వరకు ఏ షాప్స్ అయినా సీజ్ చేశారా? అంటే ప్రధానంగా ఇప్పుడు షాపులు అయితే సీజ్ చేయలేదు. ముందస్తులు ఏదైతే మొత్తం ఏలూరుకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా 200 షాపులకు సంబంధించిన 100 షాపులకు సంబంధించిన కాటాలు ఏదైతే ఉన్నాయో కాటాలు సీజ్ చేయడం జరిగింది. అందులో రాళ్లు కానీ కాటాలు కూడా తేడా ఉందని చెప్పి అంటే విజిలెన్స్ దాడులు ఈ రోజే ఆదివారం అది కూడా చేయడం ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజు ఎక్కువ శాతం మాంసం ప్రియులు కూడా ఎక్కువ ఈ చికెన్స్ కానీ ఇలా మటన్స్ కానీ ఫిష్ కానీ కొనడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజు ప్రధానంగా ఈ షాపుల్లో కొంత అక్కడ బయట వీళ్ళు మోసాలు బయటపడతాయనే ఉద్దేశంతో కూడా విజిలెన్స్ దాడులు చేసిన నేపథ్యంలో కనిపిస్తుంది. అలా ఇటువంటి ఆరోపణ అసలు రావడానికి ముఖ్య కారణం ఏంటి? అంటే ప్రధానంగా ఇలాంటి కారణాలు ఎందుకు వస్తాయంటే కనుక ఒక ప్రజల నుంచి ఒక అభ్యంతరాలు ఒక కనుక బయటకు వస్తుంటే కనుక వాయిస్ అంటే మనం చూసుకోవచ్చు. వారం 10 రోజుల్లో కనుక చికెన్ రేట్లు హైక్ రావడంతో పాటు ఎక్కువ శాతం ఎక్స్పోర్ట్ అంటే మనకి ఎగుమతులు లేకపోవడం, అక్కడ స్టాక్ లేకపోవడం వల్ల ఈ బ్లాక్ చేసి ఏదైతే ఉన్న స్టాక్ ని అమ్ముతూ ఉంటారు. దీంట్లో అవకతవకలు పాల్పడుతూ ఉంటారు ఈ షాపులో ఉన్న
అమ్మకారులు. సో అది ఆ నేపథ్యంలో కూడా వీళ్ళు ఏదైతే కేజీకి సంబంధించిన ఒక కార్డ్ కేజీకి సంబంధించి తీసుకున్నట్లయితే కనుక అంటే అందులో నా ఒక 500 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ దీంట్లో ఒక గోల్మాల్ జరుగుతుంటది, అవకతవకలు జరుగుతుంటాయి. ఇలాంటి కొంత బయటకు వస్తాను కనుక ప్రధానంగా ఇలాంటి విజిలెన్స్ అధికారులు కూడా తన మీద దృష్టి పెడతారు. అంటే ఆల్రెడీ తూనికల శాఖలకి దృష్టి రావడంతో పాటు ఇది ఆల్రెడీ మన విజిలెన్స్ అధికారులు కూడా ఉమ్మడిగా చేయడం జరిగింది. సో ప్రధానంగా 2 శాఖలు కలిసి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏలూరుతో పాటు తాడేపల్లిగూడెంలో కూడా కొన్ని షాపులు విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అక్కడ కూడా కొన్ని షాపులు వేస్తే సీజ్ చేశామని చెప్పినప్పుడు కూడా అధికారికంగా ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అలీ.